वागर्थाविवसंप्रुक्तु वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ निधे सर्वविद्यानां विशेषे वरोगिनां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। सुप्रभातं चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। वारपलं कार्यक्रमानिकी स्वागतं। 2023 నవంబర్ నెల 19వ తారీఖు ఆదివారం నుండి 2023 నవంబర్ నెల 25వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మేషములో గురువు కన్యలో శుక్రకేతువులు వృశ్చికములో రవి కుజబుధులు కుంభములో శని మీనములో రాహువు మకర కుంభ మీన రాశుల్లో చంద్ర సంచారం। ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేష రాశి వారు ఈ మేష రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి। మంచి ఫలితాలకు అవకాశాలకు ఎంతగానో అనుకూల వాతావరణం ఈ వారంలో వీరికి కలిగి ఉంటుంది। జన సహకారం వల్ల ఆర్థిక అభివృద్ధిని నూతన అవకాశాలను అందుకోగలుగుతారు। కుటుంబంలో ప్రశాంత వాతావరణం లభించడం వల్ల ఈ మేష రాశి వారు కూడా ఈ వారమంతా కూడా సంతోషంగా కాలం గడుపుతారు। పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో అవకాశాలను విజయాలను అందుకోగలుగుతారు। వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఈ వారం ఎంతగానో మీకు సహకరిస్తుంది। అధికారుల ప్రవర్తన కొన్ని సందర్భాల్లో మీరు చేసేటువంటి అధిక ఖర్చులు అనవసరమైనటువంటి ఆలోచనలు ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తున్నాయి। ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి। దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది। స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని గాని సుబ్రహ్మణ్యాష్టకాన్ని గాని చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు। ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు। వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి। అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను అవకాశాలను అందుకోగలుగుతారు। మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది। మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు పయనించే వాతావరణం కనిపిస్తుంది। జనసహకార లోపం ఈ వారంలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది। ఈ రాశి వారికి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అనవసరంగా మనస్పర్ధలకు అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది। ఒక విషయంలో నిరాశను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఈ వృషభ రాశి వారికి ఉంటుంది। ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి। దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి గాని పేద బ్రాహ్మణులకు గాని దానం చేయడం వల్ల అనుకూల వాతావరణం కనిపిస్తుంది। స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు। ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సూర్యనారాయణ మూర్తిని నిత్యం దర్శించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు। మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। అధికంగా శుభ ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది। కుటుంబంలో ప్రశాంత వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది। ఆర్థిక విషయాలు బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి। అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడానికి అవకాశం కనిపిస్తుంది। నూతన వ్యక్తుల పరిచయం నూతన అవకాశాలు ఈ వారంలో మీకు పుష్కలంగా లభిస్తుంది। ఖర్చులు అనవసరమైనటువంటి వారికి సహాయం చేయడం వృధా ఆలోచనలు చేయడం వీటి వల్ల ఇబ్బందులు ఎదురేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి। ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి। దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది। స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు। ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని కానీ మహాలక్ష్మీదేవిని కానీ దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు। కర్కాటక రాశి వారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। మంచి ఫలితాలకు అవకాశాలకు ఎంతగానో అనుకూల వాతావరణం ఉంటుంది। స్త్రీజన సహకారంతో కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఈ వారమంతా కూడా సంతోషంగా గడిపే సూచన కనిపిస్తుంది। పూజలు దైవ దర్శనాలు తీర్థయాత్రలు ఈ వారం మీకు అనుకూలంగా ఉంటాయి। సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది। పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను అందుకోగలుగుతారు। మీ ఆలోచనలు ఈ వారంలో కొన్ని కలిసి రాకపోవడం కొన్ని సందర్భాల్లో అసౌకర్యాలను ఎదుర్కోవడం లాంటి ఇబ్బందులు తప్పవు। ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి। దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పు దానం చేయడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు। స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు। ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయాన్ని సందర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు।
సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. శ్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను లాభాలను అందుకోగలుగుతారు. కుటుంబంలో అశాంతికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని గమనించండి. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కలిసి రాకపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందులు దానం చేయడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను అందుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును, మీరు కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. ఒక పనిని అనుకోకుండా పూర్తి చేయడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. అధికారుల అండదండలు, అభినందనలు మీకు ఈ వారంలో పుష్కలంగా లభిస్తుంది. భూవాహన సౌఖ్యాలు కానీ, లాభాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ ఈ వారంలో పొందగలుగుతారు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, అధిక ఖర్చులు మీకు ఈ వారంలో ఎదురవుతాయి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలు దానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శివ పంచాక్షరి మంత్రాన్ని కన్నా మీరు జపం చేసుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ శివపార్వతులను దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో బాగా కలిసి వచ్చేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి అవకాశాలను, విజయాలను అందుకోగలుగుతారు. ఖర్చులు, దుబారా ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకునే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వరంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ, శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కానీ దర్శించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఎంతగానో ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. అనుకోకుండా ఒక పని విజయవంతంగా పూర్తి చేసి సంతోషిస్తారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. జనసహకారంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దైవానుగ్రహం వల్ల తీర్థయాత్రలు కానీ, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని ఈ వారంలో మీరు పొందగలుగుతారు. కుటుంబంలో పని ఒత్తిడి, శ్రమ, అలసట అధికమయ్యేటువంటి సూచనలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిని కానీ, లలితాదేవిని కానీ దర్శించుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు. స్తోత్ర పారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకము, లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుసు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. జనసహకారంతో కొన్ని పనులు విజయవంతంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలోని వారికి అధిక లాభాలు, అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను అందుకోగలుగుతారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక విషయాలు కాస్త వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఖర్చులు, దుబారా ఆలోచనలు ఈ వారంలో ఇబ్బందిగా మారేటువంటి సూచన కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నవధాన్యాలు పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటుంది.
భూవాహన సౌఖ్యాలు కానీ లాభాలు కానీ వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అధికారుల యొక్క అండదండలు పుష్కలంగా లభించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. విద్యారంగంలో కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కొందరి వ్యక్తుల వల్ల ఇబ్బంది పడేటువంటి సూచన కూడా కనిపిస్తోంది. ఈ రాశివారికి ఈ వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు కానీ గురువులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతాయి. భూ వాహన సంబంధమైనటువంటి విషయాల్లో భూములు కొనుగోలులో కానీ అమ్మకాల్లో కానీ లాభాలు పొందేటువంటి సూచన కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తుంది. బ్యాంకు లావాదేవీలో ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అధిక శ్రమ అలసట ఈ వారంలో అధికమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో పొందగలుగుతారు. జన సహకారం వల్ల మీ మాటకు విలువ పెరగడం వల్ల చాలా పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో 1 విషయాన్ని ఈ వారంలో విజయవంతంగా పూర్తవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కొన్ని విషయాలు ఈ వారంలో మీకు నిరాశను కలిగించే సందర్భాలు అసౌకర్యాలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక శ్రమ అలసట ఎంత చేసినా గుర్తింపు లేనితనం ఈ వారంలో కొన్ని సందర్భాల్లో మీకు ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములు దానం చేయడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ చదువుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచారరీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.